విశాఖ పరివాడలోని ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం కారణంగా సైనోర్ లైఫ్ సైన్సెస్ కంపెనీపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాత్రి జరిగిన గ్యాస్ లీకేజ్ కారణంగా ఇద్దరు చనిపోగా నలుగురు అస్వస్థతకి గురయ్యారు. రసాయన వేపర్ లీక్ అయిన టైంలో మొత్తం 23 మంది అక్కడ పనిచేస్తున్నారు. कंपनी లో షిఫ్ట్ ఇన్‌చార్జ్ గా పనిచేస్తున్న నరేంద్ర అలాగే మరో కెమిస్ట్ గౌరీ శంకర్ చనిపోయారు. చంద్రశేఖర్, ఆనంద్ బాబు, జానకిరామ్, సూర్యనారాయణ అస్వస్థతకి గురయ్యారు. వీళ్ళలో చంద్రశేఖర్ పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం రెస్పాండ్ అయింది. సీఎం జగన్ కూడా ఈ గ్యాస్ వేపర్ లీకేజ్ పై స్పందించారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, సిపి, ఆర్డీఓ సహా అధికారులు అందరూ కూడా సకాలంలో స్పందించారు. విచారణకు సైతం ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. స్టైరిన్ గ్యాస్ తరహాలో ఈ బెంజిమిడజోల్ ప్రమాదకరమైంది కాదంటున్నారు సైంటిస్టులు. దగ్గర నుంచి పీల్చిన వాళ్లకు మాత్రమే ప్రమాదం ఉంటుందన్నారు. ఇది గాల్లో కలిసి విషవాయువుగా మారే ప్రమాదమూ లేదని తేల్చెప్పారు. జరిగిన ఘటన బాధాకరమైనా ఇకపై ఇదే స్థాయిలో దీని ప్రభావం ఉంటుందన్నది అబద్ధంగా తేల్చేశారు సైంటిస్టులు. విశాఖ పరివాడలోని ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం కారణంగా సైనోర్ లైఫ్ సైన్సెస్ కంపెనీపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాత్రి జరిగిన గ్యాస్ లీకేజ్ కారణంగా ఇద్దరు చనిపోగా నలుగురు అస్వస్థతకి గురయ్యారు. రసాయన వేపర్ లీక్ అయిన టైంలో మొత్తం 23 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న నరేంద్రతో సహా మరో కెమిస్ట్ గౌరీ శంకర్ స్పాట్లోనే చనిపోయారు. చంద్రశేఖర్, ఆనంద్ బాబు, జానకిరామ్, సూర్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో చంద్రశేఖర్ పరిస్థితే కాస్త విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులంతా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇక సీఎం జగన్ కూడా ఈ గ్యాస్ వేపర్ లీకేజ్ పై స్పందించారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, సిపి, ఆర్డీఓ సహా అధికారులంతా కూడా సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలంటూ సూచించారు.